నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మనం ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ కంటెక్స్ట్లో యునైటెడ్ నేషన్లో ఐక్యరాజ్య సమితిలో పెట్టినటువంటి రెజల్యూషన్ పాస్ అయ్యి ఈ జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ప్రతి సంవత్సరం ఈ రోజున మన దేశంలోనే కాదు వరల్డ్ వైడ్గా కూడా దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మెంటార్షిప్ ప్రోగ్రామ్ మనం ఏకేఎస్ అనేటటువంటి మన గ్రూప్స్ ఛానల్లో, మన గ్రూప్స్ ఇన్స్టిట్యూట్ ఉంది ఏకేఎస్, దాంట్లో మనం మెంటార్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి. సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్ నేను తీసుకుంటున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దీనికి సంబంధించి ఏకేఎస్ ఛానల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మెంటార్షిప్కి సంబంధించిన వీడియో ఉంది. ఒక్కసారి ఆ వీడియో చూస్తే ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తామో అని ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది చూడొచ్చు. నిన్నటికి సంబంధించిన ఫస్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఏవి సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్లో పార్ట్గా ఉన్నాయి అంటున్నారు. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అన్నది సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్లో పార్టేనా అండి? అవును, సస్టైనబుల్ అంటే సుస్థిరంగా ఉండేటటువంటి ఎకనామిక్ ఆర్థిక డెవలప్మెంట్ అభివృద్ధి, సుస్థిర ఆర్థిక అభివృద్ధిలో ఇంక్లూజివ్ అన్ని వర్గాల వాళ్ళని, అన్ని సెక్షన్స్ని, అన్ని సెక్టార్స్ని కలుపుతూ వచ్చే డెవలప్మెంట్ దీంట్లో పార్టా కాదా? అవును. రెండోది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, పర్యావరణ పరిరక్షణ అన్నది కూడా దీంట్లో పార్టేనా అండి? అవును. మూడోది నాచురల్ రీసోర్సెస్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలి అంటున్నారు, ఇది కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్లో పార్టేనా? అవును. మూడు అవును కాబట్టి ఆన్సర్ వచ్చి D 1, 2, 3. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ప్రిడేటరీ ప్రైసింగ్. ప్రిడేటరీ ప్రైసింగ్ అనేది మనకి ఏ కంటెక్స్ట్లో చదువుకున్నాము, కొన్ని కంపెనీస్ అనేవి ఎక్కువగా డిస్కౌంట్స్ ఇవ్వడము, వీటి వల్ల అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ని తగ్గించేస్తున్నాయి, అలా లేకుండా ఫెయిర్ కాంపిటీషన్ అనేది ఫెయిర్గా ఉండడం కోసం మేము మెజర్స్ తీసుకుంటాము అని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ వర్డ్ న్యూస్లో ఉండింది. ఎకానమీలో ఇలాంటి మీన్స్, ఇంప్లాయీస్ ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తూ ఉంటాయండి, అందుకని డెఫినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి, ఎక్సెసివ్లీ హై ప్రైసెస్ పెడతారా? లేదు. ఎక్సెసివ్లీ లో ప్రైసెస్, అవును లో ప్రైసెస్ పెడతారు, కానీ మిగిలిన స్టేట్మెంట్ కూడా చదవాలి. బికాజ్ ఆఫ్ రెడ్యూస్డ్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గడం వల్ల కాదు లో ప్రైసెస్, వాళ్ళు వేరే పర్పస్ కోసం దీన్ని తీసేద్దాం. మూడోది ఎక్సెసివ్లీ లో ప్రైసెస్ టు అట్రాక్ట్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసమే. మనకి ఇది చూడగానే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఫోర్త్ ఆప్షన్ కూడా చదువుదాం. ఎక్సెసివ్లీ లో ప్రైసెస్ దేనికోసం, మార్కెట్లో కాంపిటీషన్ని తగ్గించుకోవడం కోసం. ఈ రెండు కరెక్టే అనిపిస్తున్నాయి, కానీ ఈ రెండిట్లో ఏది ఆన్సర్కి అతి దగ్గరగా ఉంది? డి. మనకి యూపీఎస్సీ ఎగ్జామ్లో కనుక చూసుకుంటే ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా ఇస్తారన్నమాట, ఒకటి లేదా అంతకు మించి కరెక్ట్ ఆన్సర్స్ ఉంటే వాటిలో ఏది ఆన్సర్కి ఎక్కువ క్లోజ్గా ఉందో దాన్ని పెట్టండి అని. సో ఆ కంటెక్స్ట్లో చూసుకుంటే ఆన్సర్ వచ్చి డి. ఇవాళ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా సైమల్టేనియస్ పోల్స్ అనేది జరిగితే బాగుంటుంది, ఎంపీస్ అందరూ కూడా సీరియస్గా చూడాలి దీన్ని అని చెప్తున్నారన్నమాట. ఈ కంటెక్స్ట్లో మనం చూడాల్సింది ఏంటండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ని అడ్రస్ చేస్తున్నారు. ఆ కంటెక్స్ట్లో అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో ఎప్పుడెప్పుడు మాట్లాడతారు అన్నది ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఆల్రెడీ సైమల్టేనియస్ పోల్స్ గురించి చదివాము, దానికి సంబంధించి మెయిన్స్ ఆన్సర్ కూడా రాసాం, కాబట్టి వేరే డైమెన్షన్స్ చూద్దాం. ఇక్కడ పాలిటీలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో ఏ సందర్భాల్లో స్పీచెస్ ఇస్తారు అన్న దానికి ఇప్పుడు ఎందుకు స్పీచ్ ఇస్తున్నారండి, కొత్తగా లోక్సభ మెంబర్స్ ఎలక్ట్ అయ్యారు అంటే లోక్సభని కొత్తగా కాన్స్టిట్యూట్ చేసినప్పుడు లోక్సభలో మెంబర్స్ అందరూ మీట్ అయినప్పుడు ఫస్ట్ సెషన్ ఏదైతే ఉంటుందో ఆ సెషన్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్రస్ చేస్తారు. రెండోది ప్రతి సంవత్సరం బడ్జెటరీ సెషన్ ఆర్ బడ్జెట్ సెషన్ అంటాం,
బడ్జెట్ సెషన్ అనేది పార్లమెంట్కి ఫస్ట్ సెషన్ అన్నమాట ఆ ఇయర్లో. ఆ బడ్జెట్ సెషన్ అప్పుడు స్టార్ట్ చేయడం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే స్టార్ట్ చేస్తారు. ఈ రెండిట్లో కూడా ఇక్కడ జాయింట్ హౌస్ని అడ్రస్ చేయడం జరుగుతుంది, అంటే లోక్సభ రాజ్యసభ రెండింటినీ అడ్రస్ చేయడం జరుగుతుంది. ఇలాగ అడ్రస్ చేసిన తర్వాత ఈ మాట్లాడిన విషయం, దీన్ని మోషన్ ఆఫ్ థ్యాంక్స్, మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనేటటువంటి ఒక రిజల్యూషన్ని అక్కడ రెండు సభల ముందు ఉంచుతారన్నమాట. ఈ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ మీద డిస్కషన్ జరుగుతుంది, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దానికి ప్రైమ్ మినిస్టర్ ఆన్సర్స్ చేస్తారు. ఆ తర్వాత దీన్ని ఓటింగ్కి పెట్టడం జరుగుతుంది, రెండు సభల్లో కూడా ఓటింగ్ చేస్తారన్నమాట ఈ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ మీద. ఫస్ట్ సెషన్ లోక్సభ మీట్ అయినప్పుడు, ఫస్ట్ సెషన్ అప్పుడు జాయింట్ సెషన్ జరుగుతుంది, ప్రతి బడ్జెటరీ సెషన్ ముందు కూడా ఈ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అన్నది ఓటింగ్ అనేది జరుగుతుంది. రెండు సభల్లో కూడా పాస్ అవ్వాలి, పాస్ అవ్వలేదంటే గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ లేనట్టే, అప్పుడు గవర్నమెంట్ పడిపోతుంది. అంటే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నది కూడా ఇంపార్టెంట్. అందుకే దీన్ని ఒక టైప్ ఆఫ్ నాన్ కాన్ఫిడెన్స్, నో కాన్ఫిడెన్స్ మోషన్ అని కూడా అంటాము. అవిశ్వాస తీర్మానం అది వేరేదండి, కానీ ఇది ఒక టైప్ ఆఫ్ అవిశ్వాస తీర్మానం. ఎందుకంటే ఇది పాస్ అవ్వకపోతే గవర్నమెంట్ పడిపోతుంది కాబట్టి, ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ జనరల్గా నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో మెజారిటీ ఉంటేనే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు కాబట్టి, మెజారిటీ ఉన్నప్పుడు ఆబ్వియస్గా మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనేది పాస్ అవుతుంది. కానీ కొన్ని రేర్ కేసెస్లో కోయలీషన్ గవర్నమెంట్స్ చాలా వీక్గా ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు మోషన్ ఆఫ్ థ్యాంక్స్ పాస్ అవ్వకపోవచ్చు. ఇంకొక విషయం, ఈ మోషన్ ఆఫ్ థ్యాంక్స్కి అమెండ్మెంట్స్ కూడా చేయొచ్చు అన్నమాట. అమెండ్మెంట్స్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. చేసి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఆ మార్పుల్ని మళ్ళీ ఇంక్లూడ్ చేశాక ఓటింగ్కి పెడతారన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, తమిళనాడులో తీవ్రమైన కరువు ఉంది, దీని ద్వారా వాటర్ యొక్క అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది, అందుకని కేరళ మేము 20 లక్షల లీటర్స్ మీకు పంపిస్తాము రైల్ ద్వారా అని చెప్పడం జరిగింది. ఫస్ట్ తమిళనాడు వద్దుంది, తర్వాత ఇవాళ డెసిషన్ తీసుకుంటాము అని చెప్పడం జరిగిందనమాట. ఆ కంటెక్స్ట్లో దీన్ని మనం జిఎస్ పేపర్ 3లో డిజాస్టర్ మేనేజ్మెంట్లో డ్రాట్ అనేటటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. డ్రాట్ లేదా కరువు అని అంటామన్నమాట. ఈ కరువుని ఏ విధంగా మనం డిఫైన్ చేయగలము? వాటర్ అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది, అది ఎస్ ఒక కండిషన్. వాటర్ అవైలబిలిటీ తక్కువగా ఉండడం అనేది ఒక కండిషన్. ఈ అవైలబిలిటీ తక్కువగా ఉండడానికి కావాల్సిన కండిషన్స్ ఏంటి? రెండు రకాలన్నమాట. వాటర్ అవైలబిలిటీ తక్కువగా ఉండడమే కరువు. ఇది అటు నాచురల్ రీజన్స్ వల్ల అవ్వచ్చు, ఇటు మ్యాన్మేడ్ మానవ కారకాలు ఉండొచ్చు, లేదా సహజ కారణాలు ఉండొచ్చు. ఒకటి, జియోగ్రఫికల్గా కొన్ని రీజన్స్ లొకేషన్ అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు రాజస్థాన్ రీజన్లో డెజర్ట్ రీజన్స్ కానీ, లేదా రాయలసీమ ఇలాంటి ప్రాంతాల్లో వచ్చేటటువంటి కరువులు ఇవన్నీ కూడా ఏంటి, ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వర్షమే తక్కువ, అందుకని రెయిన్ఫాల్ తక్కువ కాబట్టి ఆ జియోగ్రఫికల్ లొకేషన్ బట్టి కరువు అనేది వస్తూ ఉంటుంది. లేదా అక్కడ ఆ ఇయర్ ఎల్నినో లాంటి సిచ్యువేషన్ ఉందనుకుందాం, అప్పుడు కూడా కరువు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది, అది కూడా లేదు. కాంటినెంటాలిటీ అనేటటువంటి ఒక వర్డ్ ఉంది. కాంటినెంటాలిటీ అంటే ఏంటి? ఒక ప్రాంతం తీర ప్రాంతం నుంచి ఎంత దూరంలో ఉంది, దానివల్ల కూడా అక్కడ వచ్చేటటువంటి వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ నాచురల్గా డ్రాట్ రావడానికి అక్కడ కొన్ని రీజన్స్. అదే మ్యాన్మేడ్ రీజన్స్ ఏంటి? మనం డీఫారెస్టేషన్, అడవులను నరికివేయడం, అది ఒక రీజన్ అన్నమాట డ్రాట్స్ రావడానికి. ఎందుకు? దానివల్ల పైన ఉన్నటువంటి సాయిల్ కొట్టుకోబోతుంది, చెట్లు ఉంటే అక్కడ ఎక్కువ వర్షాలు కురిచేదానుకుంటుంది, అవన్నీ ఏమీ ఉండవు. అది కాకుండా అర్బన్ ఏరియాస్లో లేదా రూరల్ ఏరియాస్లో కూడా గ్రౌండ్ వాటర్ని ఎక్కువగా వాడడము, లేదా ఉన్న సర్ఫేస్ వాటర్నే ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేయడం ద్వారా అక్కడ ఉన్న వాటర్ త్వర త్వరగా అయిపోతుంది. ఇది దేనికోసం? వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ అంటారు. వాటర్ ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి క్రాప్స్, వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ ఎలాంటివి? రైస్ కానీ, షుగర్ కేన్ కానీ, ఇలాంటి వాటికి ఎక్కువ వాటర్ అవసరం అవుతుంది. వాటిని పండించడము లేదా వేస్ట్ఫుల్గా ఇరిగేషన్ పెట్టడము, సో ఇలాంటి వాటన్నిటి ద్వారా గ్రౌండ్ వాటర్, సర్ఫేస్ వాటర్ పడిపోవడం, దీనివల్ల కూడా కరువు అనేది వస్తూ ఉంటుంది. ఇంకొకటి, కొన్ని రీజన్స్లో మనకి బావులు చెరువులు బాగుంటాయి, కానీ వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. వెట్ ల్యాండ్స్ అని చూసుకున్నా, లేదా
ట్రెడిషనల్ స్టోరేజ్ మెకానిజమ్స్ అంటాం. ట్రెడిషనల్గా మనం స్టోర్ చేసుకోవడానికి వాటర్ వాడేటటువంటి మెకానిజమ్స్, వీటిని నెగ్లెక్ట్ చేయడము, వెట్లాండ్స్ని ఎంక్రోచ్ చేయడము, వీటన్నిటి వల్ల కూడా డ్రాట్ అనేది సంభవిస్తూ ఉంటుంది. రెయిన్ఫాల్ అనేది తక్కువగా ఉండడంతో పాటు ఇవన్నీ కూడా రీజన్స్ అన్నమాట. ఇవి మిస్మేనేజ్మెంట్ వల్ల ఎక్కువగా అవుతాయి. వాటర్ రిసోర్సెస్ ఉన్నా వాటిని మిస్మేనేజ్ చేసుకోవడం అన్నమాట. ఈ కంటెక్స్ట్లో ఇంతకుముందు చెన్నైలో ఇంపార్టెంట్ మెజర్స్ కొన్ని బాగా ఫాలో అయ్యేవాళ్ళనమాట. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఈ వర్షం ద్వారా వచ్చినటువంటి వాటర్ని ఒడిసిపట్టి కొన్ని స్ట్రక్చర్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, ఇంకుడు గుంతలు ఇలాంటివి వెళ్ళడం. సో ఇలాంటి వాటిని ఇండివిజువల్ హౌసెస్లో ప్రమోట్ చేయాలి. స్టేట్ లెవెల్లో వీటన్నిటిని అడ్రస్ చేసే విధంగా మెజర్స్ తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి కరువు పరిస్థితుల్ని లేదా డ్రాట్ సిచ్యువేషన్స్ని ఎదుర్కోగలము. ఇప్పుడు ఇమ్మీడియట్గా డ్రాట్ ఉంది, ఈ టైంలో ఏం చేసుకోవాలి? ప్రజలకి అత్యవసరమైనటువంటి వాటర్ అవసరాలు, డ్రింకింగ్ పర్పస్ కానీ, మినిమం ఇరిగేషన్ నీడ్స్, ఆల్రెడీ క్రాప్ వేసున్నారు ఆ మినిమం ఇరిగేషన్ నీడ్స్ కానీ, ఇండస్ట్రీస్ ఉంటాయి, ఆ ఇండస్ట్రీస్లో క్రిటికల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, వాటికి వాటర్ సరఫరా, ఇలాంటివి చూసుకోవడం అన్నది గవర్నమెంట్ యొక్క బాధ్యత. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ఇనాగరేషన్, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఇవి తెలుసుకోవాలండి. ఎస్పెషల్గా టీఎస్పీఎస్సి చూసినటువంటి, టీఎస్పీఎస్సి గురించి చదివేటటువంటి స్టూడెంట్స్ దీని గురించి చాలా క్లియర్గా చదువుకోవాలి. ఇక్కడ చూసుకుంటే దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఏంటి, వాటర్ కండక్టర్ సిస్టమ్ అనేది ఉంది, ఇది ఒక చోట నుంచి ఎత్తిపోసి ఇంకొక చోటికి వచ్చే విధంగా ఇలా బ్యాక్ లింకేజెస్ అనేవి ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్ అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ప్యాకేజెస్లో వీటిని డెవలప్ చేయడం జరిగింది. ఈ ప్యాకేజెస్ ఏంటి ఇవన్నీ చదువుకోవాలి. ఎస్పెషల్గా గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే, తెలంగాణ గ్రూప్ వన్, ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది యాంటీ డిఫెక్షన్ లా గురించి. ఇక్కడ తెలుగుదేశంకి సంబంధించినటువంటి 4 రాజ్యసభ సభ్యులు, మొత్తం 6 రాజ్యసభ సభ్యుల్లో 4 వచ్చేసి తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఇచ్చిన ఆర్టికలే ఇది. దీన్ని మనం జిఎస్ పేపర్ 2 పాలిటీలో చదువుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారు, మాకు ప్రైమ్ మినిస్టర్ యొక్క పాలసీస్ నచ్చి మేము అటు సైడ్ షిఫ్ట్ అవుతున్నాము అని చెప్పారు. కానీ వాళ్ళు ఒక పార్టీ నుంచి ఎన్నికై ఇంకొక పార్టీకి మారితే శిక్ష పడుతుంది కదండి యాంటీ డిఫెక్షన్ చట్టం ప్రకారం అని అనొచ్చు. శిక్ష పడుతుందేమో, కానీ దానికి ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. ఎక్సెప్షన్స్లో మర్జర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాంటీ డిఫెక్షన్లా అంటే ఏంటో చూద్దాం. 1985 ఒక పార్టీతో ఎన్నికవుతారు, ఇంకో పార్టీలోకి షిఫ్ట్ అవుతారు, పార్టీలోకి ఎన్నికవుతారు, ఇంకో పార్టీలో షిఫ్ట్ అవుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ని అడ్రస్ చేయడం కోసం ఒక పార్టీ తరపు నుంచి గెలిచాక ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఆ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఆ పదవి కూడా పోయేలాగా ఈ 10th షెడ్యూల్లో తీసుకొని రావడం జరిగింది. 3 కండిషన్స్. ఫస్ట్, పొలిటికల్ పార్టీ అనుకోండి. పొలిటికల్ పార్టీస్ అయితే వాలంటరీలీగా వాళ్ళు మెంబర్షిప్ కనుక ఎన్నికైన తర్వాత వాలంటరీగా మెంబర్షిప్ వదిలేస్తే, లేదా విప్, పార్టీ యొక్క లీడర్ చెప్పినటువంటి ఆర్డర్స్కి వ్యతిరేకంగా ఓటేసిన, ఈ 2 సందర్భాల్లో కూడా 15 పార్టీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, తాతన్ని తీసేయకుండా ఉండాలి అంటే అలా ఇస్తే నో ప్రాబ్లం అనమాట. అది 2, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఒక్కసారి ఎలెక్ట్ అయిన తర్వాత ఏ పొలిటికల్ పార్టీలో జాయిన్ అయినా యాంటీ డిఫెక్షన్లా వర్తిస్తుంది. లేదా నామినేటెడ్ మెంబర్స్ అనుకోండి, వాళ్ళు ఎలెక్ట్ అయిన తర్వాత 6 పార్టీ వేరే పార్టీలో జాయిన్ అయితే ప్రాబ్లం లేదు, 6 తర్వాత ఏదన్నా పార్టీలో జాయిన్ అవుతే అప్పుడు యాంటీ డిఫెక్షన్లా వర్తిస్తుంది. అంటే వాళ్ళ ఎంపీ సీటో ఎమ్మెల్యే సీటో ఏదైతే అది ఉంటుందో దానికి వాళ్ళు రాజీనామా చేయాల్సి ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ స్పీకర్ యొక్క డెసిషన్, లోక్సభ అయితే స్పీకర్, రాజ్యసభ అయితే చైర్మన్, వాళ్ళు ఈ యాంటీ డిఫెక్షన్ లా కంప్లైంట్ని వాళ్ళే ఫైనల్ అథారిటీ అనమాట. వాటికి సంబంధించి వాటిని యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అయితే ఇక్కడ 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. మర్జర్, ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళలో 2/3 మెంబర్స్ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి షిఫ్ట్ అయితే అప్పుడు యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు. అలా కాకుండా స్పీకర్గా ఎన్నికయ్యారు, ఎన్నికైన తర్వాత ఒక పార్టీ నుంచి ఎన్నికయ్యి పార్టీ సభ్యత్వానికి నామినేట్ చేసినా అతని యొక్క ఎంపీ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ అలానే ఉంటుంది.
ఎందుకని అతనికి మాత్రమే ఎక్సెప్షన్ కనిపించారు స్పీకర్కి మాత్రమే అంటే, ఇంపార్షియల్గా ఉండాలి రెండు సైడ్స్కి కాబట్టి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో 6 మంది మొత్తం, వాళ్ళలో 4 షిఫ్ట్ అయ్యారు అంటే 2/3 షిఫ్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళకి యాంటీ డిఫెక్షన్లా వర్తించదన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాలోనే ఫస్ట్ టైం సోలార్ క్రూజ్ వెహికల్, అంటే టూరిజం కోసం ట్రాన్స్పోర్టేషన్ కోసం వాడేటటువంటి క్రూజ్ వెజల్, ఇది ఇండియాలోనే ఫస్ట్ సోలార్ ఫెర్రీ అనే దాన్ని కేరళలో లాంచ్ అయిపోతున్నాము అని చెప్తున్నారన్నమాట. అక్కడ బ్యాటరీ కెపాసిటీ ఇదంతా కూడా ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారా నడుస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, నాయిస్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ ఇవి చాలా మినిమల్గా ఉంటాయి కాబట్టి ఇలాంటివి ప్రమోట్ చేస్తున్నాము అని చెప్తున్నారన్నమాట. ఇది ఇండియాలోనే ఫస్ట్ సోలార్ పవర్డ్ ఫెర్రీ. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి NHRC, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘం. ఇది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అన్నదాన్ని క్వశ్చన్ చేస్తుందన్నమాట. అన్ని రాష్ట్రాలకి, యూనియన్ టెరిటరీస్కి, కేంద్రపాలిత ప్రాంతాలకి నోటీసులు అనేది పంపించింది. ఎందుకనండి అంటే, అక్కడ బీహార్లో జరుగుతున్నటువంటి ఈ అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ ద్వారా చాలామంది పిల్లలు చనిపోయారు. ఈ కంటెక్స్ట్లో మిగిలిన రాష్ట్రాల్లో కూడా అసలు ఎలా ఉన్నాయి ఈ హెల్త్ సర్వీసెస్ అన్నది తెలుసుకోవడం కోసం ఇలా పంపించడం జరిగింది. ఇక్కడ మనం దీన్ని జిఎస్ పేపర్ 2లో పాలిటీలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క ఫంక్షన్స్ గురించి చదువుకోవాలి. అదేవిధంగా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది ఇండియాలో, దాన్ని జిఎస్ పేపర్ 2లో సోషల్ జస్టిస్లో హెల్త్ అనేటటువంటి ఇష్యూ కింద చదువుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫస్ట్ NHRC గురించి చూద్దామండి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది స్టాట్యూటరీ బాడీ, ఒక చట్టం ద్వారా నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ అనే దాని కింద ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది స్టాట్యూటరీ బాడీ. నేషనల్ లెవెల్లో అయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ లెవెల్లో కూడా స్టేట్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి సువోమోటో పవర్స్ అనేవి ఉన్నాయి. ఎవరూ వెళ్ళి కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు, కంప్లైంట్ చేసినా కేసెస్ తీసుకుంది సువోమోటో పవర్స్. న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కానివ్వండి, లేదా దానికై అదే ఇన్వెస్టిగేషన్స్ కూడా జరపచ్చు. దీనికి సివిల్ కోర్టుకు ఉన్నటువంటి పవర్స్ ఉన్నాయి, ఎవరినైనా ఇన్వెస్టిగేషన్ కోసం పిలవచ్చు ఇలాంటివి. కానీ కేసెస్ 1 ఇయర్ లోపు, 1 ఇయర్ దాటిపోయిన తర్వాత కంప్లైంట్ చేస్తే తీసుకోదు, 1 ఇయర్ లోపు ఉన్న కేసెస్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది. అది NHRC. అయితే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అన్నాం. ఇప్పుడు చూడండి, బీహార్లో అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ పవర్ సరిపోక, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోక ఇంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆ విధంగా అసలు ఎలా ఉంది సిచ్యువేషన్, ఒక్కొక్క స్టేట్లో ఎలా ఉంది, యూనియన్ టెరిటరీలో ఎలా ఉంది అన్నది కనుక్కోవాలి. ఇందుకు పబ్లిక్ హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇండియాలో ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు, వాళ్ళలో కూడా 21% పావర్టీ ఉన్నప్పుడు, బిలో పావర్టీ లైన్లో ఉన్నవాళ్ళు, అబో పావర్టీ లైన్, ఆ 21% కాకుండా మిగిలిన వాళ్ళలో కూడా చాలామంది కొంచెం మనీతో బ్రతికే వాళ్ళు ఉంటారు. ఈ కంటెక్స్ట్లో పబ్లిక్ హెల్త్ కేర్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో అసలు ఎలా ఉంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది ఇక్కడ చూడాల్సిన విషయం. నెక్స్ట్ ఆర్టికల్ అనేది సైమల్టేనియస్ పోల్స్ అనేవి త్వర త్వరగా తీసుకెళ్ళాలి దాన్ని అని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్. ఇప్పుడున్న ప్రయారిటీ కాదు. ఇప్పుడున్నది అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది, జాబ్స్ తక్కువగా ఉన్నాయి, గ్రోత్ రేట్ పడిపోతుంది, వీటన్నిటి మీద ఫోకస్ పెట్టండి. ప్రస్తుతానికి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అన్న ఐడియా వర్కౌట్ అవ్వకపోవచ్చు అన్నది ఎడిటోరియల్లో చెప్తుంది. కానీ అట్లీస్ట్ కన్సెన్సస్ తీసుకొని రావడానికి ట్రై చేస్తుంది కదా గవర్నమెంట్, అది యాక్సెప్టబుల్ అన్నమాట. దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో పాలిటీలో చదువుకుంటాం. దీనికి సంబంధించి మెరిట్స్, కన్సర్న్స్ ఇవి రెండు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి మళ్ళీ దాన్ని మెరిట్స్ ఏంటి, కన్సర్న్స్ ఏంటి రివిజన్ చేసుకుంటే బాగుంటుంది. ఇది మెయిన్స్లో చాలా ప్రాబబుల్ క్వశ్చన్. అటు సివిల్స్లో కానీ ఇటు గ్రూప్ 1లో కానీ సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి ఎక్కువగా క్వశ్చన్ వచ్చేందుకు ఛాన్స్ ఉంది కాబట్టి డీటెయిల్డ్గా దీని గురించి చదివి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది యుఎస్ఏ ఫెడరల్ బ్యాంక్. అది మేము పాలసీ రేట్స్ తగ్గించవచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించవచ్చు అన్న విధంగా చెప్పడం జరిగింది. దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. దీన్ని జిఎస్ పేపర్ 3లో ఎకానమీలో ఇంటర్నేషనల్ ఎకానమీ అన్న కంటెక్స్ట్లో చదువుకోవచ్చు. ఇంటర్నేషనల్గా
ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది, దాని ద్వారా ఇండియాలో ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలా మారబోతుంది అన్న దాని గురించి. ఫెడరల్ బ్యాంక్, మనకి ఆర్బీఐ ఎలాగో యుఎస్ఏకి ఫెడ్ బ్యాంక్ అని కూడా అంటారు. ఫెడరల్ బ్యాంక్ అనేది సెంట్రల్ బ్యాంక్, ఇది మానిటరీ పాలసీ, మానిటరీ పాలసీకి సంబంధించిన డెసిషన్స్ తీసుకుంటూ ఉంటుంది. ఏముంటుంది, ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంది కాబట్టి మేము ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించొచ్చేమో అన్నట్టుగా చెప్పింది. ఈ కంటెక్స్ట్లో యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి యూరోపియన్ యూనియన్ బ్యాంక్ కూడా ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంటే మేము ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గిస్తాము అని చెప్పడం జరిగింది. ఈ రెండింటినీ చూసుకుంటే గ్రోత్ అనేది తక్కువగా ఉంది, వరల్డ్ వైడ్గా జీడిపి గ్రోత్ రేట్ అనేది తక్కువగా ఉంది. సో ఈ గ్రోత్ రేట్ని పెంచేందు కోసం పెద్ద ఎకానమీస్ అయినటువంటి యూరోపియన్ యూనియన్, యుఎస్ఏ ఇవి ట్రై చేయడం అన్నది మంచిది. ఈ కంటెక్స్ట్లో ఈ మానిటరీ పాలసీని ఎందుకు ఈ విధంగా తగ్గించాలి అని ఫెడరల్ బ్యాంక్ అనుకుంటుంది, ఒకటి డొమెస్టిక్గా ఎకానమీ అన్నది స్లోగా వీక్ అవుతుంది, ఎస్పెషల్గా ఇప్పుడు ట్రేడ్ వార్ అనేది జరుగుతుంది యుఎస్ఏకి చైనాకి. ఈ కంటెక్స్ట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువగా ఉండాలి, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు G20 మీటింగ్ అనేది జరగబోతుంది ఈ మంత్లో. సో ఆ టైంలో రెండు దేశాల యొక్క లీడర్స్ మీట్ అవుతారు, అప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది అసలు సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందని. దాని బేసిస్లో మానిటరీ పాలసీ చాయిసెస్, డెసిషన్స్ మారుస్తుంది. ఈ కంటెక్స్ట్లో మనము మానిటరీ పాలసీ అంటే ఇంట్రెస్ట్ రేట్ అని తీసుకుందాం. మానిటరీ పాలసీ అనేది చాలా పెద్ద ఇష్యూ అండి. ఇంట్రెస్ట్ రేట్స్ అన్న టాపిక్ తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్స్ని ఎప్పుడు తగ్గిస్తుంది, ఎప్పుడు పెంచుతుంది సెంట్రల్ బ్యాంక్ అన్నది చూసుకోవాలి. జనరల్గా ఒక యుఎస్ఏ పర్స్పెక్టివ్ అలా కాకుండా ఓవరాల్గా కూడా ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది అనుకుందాం. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే దాని ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించామనుకోండి, ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించే కొద్దీ ఎక్కువ మంది మనీని బారో చేసుకుంటారు. ఎక్కువ మంది దగ్గర మనీ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగితే దాని యొక్క ప్రైస్ పెరుగుతుంది, అందువల్ల మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడానికి ఇష్టపడదు. సో ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడు తగ్గిస్తుందండి, ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉన్నప్పుడు. ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడు పెంచుతుంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు, అదొకటి. దీన్నే లిక్విడిటీ సిచ్యువేషన్ అని కూడా అంటాం. లిక్విడిటీ అంటే మనీ ఎంత సర్క్యులేషన్లో ఉంది. ఆల్రెడీ సర్క్యులేషన్లో ఎక్కువ ఉందనుకోండి అది డిమాండ్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది, ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో ఆల్రెడీ లిక్విడిటీ ఎక్కువగా ఉంది అనుకుంటే, లిక్విడిటీ ఎక్కువగా ఉంటే ఇంట్రెస్ట్ పెంచుతుంది, లిక్విడిటీ తక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువ లిక్విడిటీ రావాలంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మానిటరీ పాలసీలో దీన్ని ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించడాన్ని లూజ్ మానిటరీ పాలసీ అంటాము, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడాన్ని టైట్ మానిటరీ పాలసీ అంటాము. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి ఈ కంటెక్స్ట్లో ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి ఇక్కడ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. మనం దీన్ని దేని కింద చదువుకోవచ్చు అండి, జిఎస్ పేపర్ 1లో కల్చర్ కింద చదువుకోవచ్చు. అదేవిధంగా మిషిలీనియస్ ఆస్పెక్ట్స్లో చదువుకుందాం. ఇక్కడ 2015లో యునైటెడ్ నేషన్ అనేది జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించడం జరిగింది. 2015 నుంచి మనం దీన్ని ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇయర్ 2019 యోగా డేని ఇండియాలో జార్ఖండ్కి సంబంధించినటువంటి క్యాపిటల్ రాంచీ దీంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట. అన్నీ ఉంటాయి, మనం ప్రతి ఇయర్ ఒక్కొక్క ప్లేస్లో నోడల్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే యోగా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. మనం యోగా అంటే స్ట్రెచ్చింగ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ అది కాదు, మైండ్కి సంబంధించి అంతా కూడా ఒకటే. కాన్షియస్నెస్ అంటే బాడీ, మైండ్ వీటన్నిటి మీద ఏకాగ్రత అనేది తీసుకొని రావడమే యోగం ఆర్ యోగా. యోగం అంటే యూనిటీ అని చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో డిఫరెంట్ ఫిలాసఫీస్ ఉన్నాయి, ఉపనిషత్స్, ఇవన్నీ. యోగా అనేది ఫస్ట్ టైం ఋగ్వేదాలో కనిపించింది, ఆ వర్డ్ అనేది ఋగ్వేదాలో కనిపించింది. కానీ దానికి సంబంధించి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ వచ్చి పతంజలి యొక్క యోగ సూత్ర అనే దాంట్లో రాయడం జరిగింది అని చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో యోగా అనే దాన్ని పీస్ఫుల్గా పీస్ని బిల్డ్ చేసేందుకోసం వాడాలి అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, యోగా ఫర్ హార్మోనీ అండ్ పీస్, డిఫరెంట్ కంట్రీస్ని కనెక్ట్ చేయడంలో, పీస్ని ఎస్టాబ్లిష్ చేయడంలో దీన్ని వాడాలి అన్నదే ఓవరాల్ ఇక్కడ చెప్తున్నటువంటి విషయం.
నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎకనామిక్ గ్రోత్కి సంబంధించిన నెంబర్స్ ఓవర్ ఎస్టిమేట్ చేయబడ్డాయా అన్న దాని గురించి. మొన్న ఏమైంది, రీసెంట్గా మన ఫార్మర్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రహ్మణ్యం ఒక పేపర్ని పబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో ఏం చెప్పారు, 2011 నుంచి 2017 వరకు చూసుకుంటే గ్రోత్ రేట్ అన్నది 4.5% ఉంది, కానీ ఇండియా 2.5% కలుపుకొని ఇండియన్ గవర్నమెంట్ 7% చెప్తుంది. ఇది ఓవర్ ఎస్టిమేషన్, ఆ మెథడ్ ఏదైతే వాడుతున్నారో దానివల్ల ఓవర్ ఎస్టిమేషన్ అనేది జరుగుతుంది అన్నట్టుగా రీసెర్చ్ పేపర్లో రాయడం జరిగింది. దానికి సంబంధించి నిజంగానే ఓవర్ ఎస్టిమేట్ చేస్తున్నామా అన్న క్వశ్చన్స్ ఇక్కడ అడిగితే ఆ డిబేట్ని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం జిఎస్ పేపర్ 3లో ఎకానమీ కింద చదువుకుంటాము. ఇక్కడేం చెప్తున్నారు, 2015లో కొత్త సిరీస్ అనేది తీసుకొని రావడం జరిగింది ఎకనామిక్ క్యాలిక్యులేషన్ కోసం. ఆ కంటెక్స్ట్లో బేస్ ఇయర్ ఇంతకుముందు 2004 2005 ఉండేది, ఇప్పుడు 2011 12 తీసుకొని వచ్చాము. ఇంతకుముందు అటు ఆర్గనైజ్డ్ సెక్టార్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ డేటా బ్యాలెన్స్డ్గా ఉండేది, ఇప్పుడు MCA 21 మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనేటటువంటి దాని యొక్క డేటాబేస్ మీద ఎక్కువ రిలయన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నాము. దానివల్ల ఆర్గనైజ్డ్ సెక్టార్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కంటే అని చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో డీమానిటైజేషన్ జరిగింది. మనకి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎంత ప్రొడ్యూస్ చేసింది ఏంటి అని కనుక్కోవడం కష్టం. మనం ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎంత గ్రోత్ ఉందో చూసుకొని ఇంతే సేమ్ దీంట్లో కూడా ఉండొచ్చు అన్నట్టుగా ఎక్స్ట్రాపొలేట్ అంటాం, అది చేసుకుంటాం. కానీ ఎస్పెషల్గా డీమానిటైజేషన్ అయిన తర్వాత ఆర్గనైజ్డ్ సెక్టార్ అంతగా అఫెక్ట్ అవ్వలేదు, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అనేది బాగా అఫెక్ట్ అయింది. దానివల్ల కొంతవరకు 2016 తర్వాత ఓవర్ ఎస్టిమేషన్ అనేది ఉండొచ్చేమో, కానీ అంతకు ముందు ఉన్న మెథడ్ కరెక్టే. అంతకు ముందు ఉన్న మెథడ్ అనే దానివల్ల ట్రాన్స్పరెన్సీ అనేది బిల్డ్ అవుతుంది. కానీ ఈ ఓవర్ ఎస్టిమేషన్ ఈ పీరియడ్ మొత్తాన్ని 2011 నుంచి 2017 పీరియడ్లో స్పెషల్గా 2014 నుంచి ఓవర్ ఎస్టిమేట్ అనడము కరెక్ట్ కాకపోవచ్చు అన్నది ఓవరాల్గా ఇక్కడ చెప్పినటువంటి విషయం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పర్షియన్ గల్ఫ్. పర్షియన్ గల్ఫ్లో యుఎస్ఏ మరియు ఇరాన్ మధ్య వివాదం జరుగుతుంది. ఆ వివాదానికి సంబంధించి ఆ రెండు వివాదం మధ్య మిగిలిన కంట్రీస్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి అని చెప్తున్నారు. ఈ టాపిక్ అనేది మనం జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుంటామండి. ఇక్కడ పర్షియన్ గల్ఫ్ అనేది అసలు ఏమేమి కంట్రీస్ ఉన్నాయి దాని చుట్టూ అని గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఒమన్. ఒమన్కి సంబంధించిన ఈ ముసందాం పెనిన్సులా అనేది ఇక్కడ ఉంది. ఈ మధ్యలో ఉండే స్ట్రైటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంటున్నాము. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర అటాక్స్ జరిగాయి అని చెప్పి చెప్తుంది. అది యుఎస్ఏ అయినా చేసిండొచ్చు, ఇరాన్ అయినా కూడా చేసిండొచ్చు. ఇరాన్ ఏమో యుఎస్ఏనే కావాలని చేసింది ఈ సిచ్యువేషన్ పెద్ద చేయడానికి. యుఎస్ఏ ఏమో లేదు, ఇరానే చేసింది, ప్రొవోకేట్ చేస్తుంది అని చెప్పి. ఏదైనా సరే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ సప్లైస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి, దానివల్ల అన్ని కంట్రీస్ ఎఫెక్ట్ అవుతాయి. ఇది ఎస్కలేట్ అవ్వకుండా చూసుకోవాలి అన్నదే ఇక్కడ చెప్తున్న సొల్యూషన్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హ్యుమానిటేరియన్ క్రైసిస్, డిజాస్టర్ ఉన్న సిచ్యువేషన్ ఉంది. ఆ సిచ్యువేషన్లో కేస్ స్టడీస్కి ఇది బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ ఒక జర్నలిస్ట్ ఏం చెప్తున్నారంటే అక్కడ రిపోర్టింగ్ అనేది చేయాలి జరిగిన సిచ్యువేషన్లో, కానీ అక్కడికి ఎసెన్షియల్ సామాన్లు కొన్ని ఉంటాయి, ఎసెన్షియల్ సప్లైస్, అవి మెడిసిన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎసెన్షియల్ సప్లైస్ అనేవి ఉంటాయి. ఈ రెండిట్లో దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అన్నది డైలమాగా ఉంటుంది కొన్నిసార్లు. ఎసెన్షియల్ సప్లైస్ ఇవ్వాలి, ఈ ఒక్క మనిషిని రిపోర్టర్ని తీసుకెళ్ళలేదనుకోండి, ఎసెన్షియల్ సప్లైస్ ఎక్కువగా, ఇప్పుడు ఇక్కడ హెలికాప్టర్ గురించి మాట్లాడుతున్నారు, సప్లై రీచ్ చేయొచ్చు. సో దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా, లేదా రిపోర్ట్ చేస్తే అక్కడికి వచ్చేటటువంటి ఎయిడ్ కానీ సహాయం కానీ ఎక్కువ ఉంటుంది, అందుకని దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా? ఇది సిచ్యువేషనల్ డిస్క్రిషన్, ఆ సిచ్యువేషన్ బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఏది చేస్తే ఎథికల్ అన్నది ఆలోచించి ఆ ఎథికల్ కాన్షియస్నెస్ ప్రకారం డెసిషన్స్ అనేవి తీసుకోవాలి అని చెప్తున్నారు. మనకి ఎథిక్స్లో ఇలాంటివి బాగా యూజ్ అవుతాయండి. జిఎస్ పేపర్ 4 ఎథిక్స్లో చదువుకున్నప్పుడు ఈ రెండు సిచ్యువేషన్స్లో ఏది చేస్తే మ్యాక్సిమం బెనిఫిట్ వస్తుందో పీపుల్కి దాన్ని ఆప్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ వర్డ్ కాగ్నిటివ్ మైజర్.
అంటే హ్యూమన్ బిహేవియరల్ మనం గమనిస్తే మన బ్రెయిన్ అనేది సింపుల్గా థింక్ చేయడానికి, ఎక్కువ కాంప్లికేటెడ్గా థింక్ చేయకుండా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంది, ఎనర్జీని సేవ్ చేయాలని చూస్తుంది. సో అందుకని మనం కాగ్నిటివ్ మైజర్ అలాంటి పీపుల్ చాలామంది మనం అలానే ఉంటాం, ఫుల్ పొటెన్షియల్ ఫుల్ ఎనర్జీని వాడము అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫార్మ్ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్ కోసం గ్రాండ్ ప్లాన్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నది సెంటర్ అన్నట్టుగా మన రామ్నాథ్ కోవింద్ స్పీచ్లో చెప్పడం జరిగిందన్నమాట. ఈ కంటెక్స్ట్లో దీన్ని జిఎస్ పేపర్ 3లో ఎకానమీలో అగ్రికల్చర్ మరియు అగ్రికల్చరల్ సెక్టార్ అన్న దాని కింద చదువుకుంటాము. ఇక్కడ ఫార్మింగ్ సెక్టార్ కోసం 25 లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది ఫార్మ్ సెక్టార్కి దాని యొక్క ప్రొడక్టివిటీని పెంచేందుకోసం అని చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో మన ఆల్రెడీ ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధి అనేటటువంటి ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్ స్టార్ట్ చేసింది కదా, సో దీని ఇంప్లిమెంటేషన్ ప్లస్ డిఫరెంట్ ఏరియాస్లో అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేయడాని కోసం సెంట్రల్ గవర్నమెంట్ అన్నది ఇంత ఖర్చు పెట్టబోతుంది అంటున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి, అగ్రికల్చర్ అనేది స్టేట్ సబ్జెక్ట్, సెంట్రల్ సబ్జెక్ట్ కాదు. ఈ అగ్రికల్చర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అయినప్పటికీ సెంటర్ అనేది ఎందుకు ఇంటర్వీన్ అవుతుంది, దానివల్ల వచ్చేటటువంటి ఇంపాక్ట్స్ అనేవి మొత్తం ఎకానమీ మీద సొసైటీ మీద ఉంటాయి కాబట్టి ఈ కంటెక్స్ట్లో అది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్ఆర్సీ, నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్, దీని మీద అన్ని పార్టీస్తో కలిసి ఆల్ పార్టీ మీటింగ్ అనేది అరేంజ్ చేస్తాము. దానికి సంబంధించి 40 లక్షల మంది ఎన్ఆర్సీలో నేమ్స్ లేవు లాస్ట్ టైం డ్రాఫ్ట్ సబ్మిట్ చేసినప్పుడు, ఈ జూలైలో ఫైనల్ డ్రాఫ్ట్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో నేమ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అన్న దాని గురించి ఒక్కసారి అన్ని పార్టీస్తో మీటింగ్ జరిపి దాని తర్వాత డెసిషన్ తీసుకుంటాము అని అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో ఫారినర్స్ ట్రిబ్యునల్, ఈ నేమ్స్ వాళ్ళందరూ ఫారినర్సా కాదా అని డిసైడ్ చేసేందుకు ఫారినర్స్ ట్రిబ్యునల్స్ని అపాయింట్ చేయాలి అని ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఫారినర్స్ ట్రిబ్యునల్ గురించి కూడా మనం డీటెయిల్డ్గా చదువుకున్నాం కదా, మళ్ళీ ఒక్కసారి దాని గురించి రివిజన్ చేసుకోవాలి, ఎన్ఆర్సీ గురించి రివిజన్ చేసుకోవాలి. ఇది ఎన్ఆర్సీకి సంబంధించిన కంటెంట్ అండి, చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ స్లైడ్ పెట్టడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ పాజ్ చేసుకొని మళ్ళీ ఈ స్లైడ్ని రివైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫారినర్స్ ట్రిబ్యునల్ గురించి కూడా మనం చదువుకోనున్నాం, మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేసుకోవాలి. అర్లియర్ సిచ్యువేషన్ ఎలా ఉండేది, ఇల్లీగల్ మైగ్రెంట్స్ ట్రిబ్యునల్ అని ఉండేది, ఆ తర్వాత దాన్ని సుప్రీంకోర్టు కొట్టేయగా ఫారినర్స్ ట్రిబ్యునల్ అనేది వచ్చింది. అది క్వాసీ జ్యుడిషియల్ బాడీ, అస్సాం బార్డర్ పోలీస్ ఆర్గనైజేషన్ అన్నది దానికి కేసెస్ అన్నీ తీసుకెళ్ళిస్తూ ఉంటుంది. రీసెంట్గా ఫారెన్ ట్రిబ్యునల్ ఆర్డర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. స్టేట్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ద్వారా ఫారెన్ ట్రిబ్యునల్స్ని అపాయింట్ చేయొచ్చు, 4 మంత్స్ లోపల కేసెస్ అన్నీ డిస్పోజ్ చేయాలి. ఇది ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్సిఎల్టీ, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్, ఇది జెట్ రిజల్యూషన్ ప్లాన్. నిన్ననే మనం 20th సంబంధించిన వీడియోలోనే ఐబీసీ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ గురించి డీటెయిల్డ్గా చదువుకున్నాం. దాంట్లో జెట్ ఎయిర్వేస్కి సంబంధించి సిచ్యువేషన్ ఏంటి అని ఒక 7-8 మినిట్స్ వరకు డీటెయిల్డ్గా చదువుకున్నాం, ఒకసారి దాన్ని రివైజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఐబీసీ కిందకి తీసుకెళ్లారు జెట్ ఎయిర్వేస్కి సంబంధించి, ప్రస్తుతానికి ఇంకా అది ఫైనల్ రెజల్యూషన్కి రాలేదు. అక్కడ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్లాన్ అనేది ఇచ్చారు, ఆ ప్లాన్ ఇంకా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. అది ఒక్కసారి మనం ఐబీసీ కోడ్ ఏంటి, అసలు ఏవియేషన్ సెక్టార్కు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, కింగ్ ఫిషర్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు జెట్ ఎయిర్వేస్ అంటున్నారు, ఇవన్నీ ఎందుకు ప్రాబ్లమ్స్లో వస్తున్నాయని కూడా మనం చూసాం. మళ్ళీ ఒకసారి 20th వీడియోని రివైజ్ చేసి చూసుకోవాలండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మానిటరీ పాలసీ కమిటీ అనేది ఈ మంత్ స్టార్టింగ్లో పాలసీ రేట్స్ని కట్ చేయడం జరిగిందండి. రెపో రేటు, రివర్స్ రెపో రేట్ ఇలా ఉంటాయి, దాంట్లో రెపో రేట్ని తగ్గించడం జరిగింది. 6 బేసిస్ పాయింట్స్ నుంచి 5.75 బేసిస్ పాయింట్స్కి తీసుకొని రావడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో మానిటరీ పాలసీ ఎలా తగ్గించడానికి ఒక రీజన్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంది కాబట్టి అని చెప్తున్నారన్నమాట. ఈ కంటెక్స్ట్లో అసలు మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటండి, మానిటరీ పాలసీ కమిటీ ఒక్కసారి దాని గురించి బ్రీఫ్గా చూద్దాము. ఇక్కడ మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించి డేటా ఏమిచ్చారు, దీన్ని ఆర్బీఐ యొక్క అమెండ్మెంట్ చట్టం ద్వారా ఫామ్ చేయబడింది. ఉర్జిత్ పటేల్ యొక్క కమిటీని బేసిస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఈ
సెంట్రల్ గవర్నమెంట్ అన్నది సెక్షన్ 45ZB కింద మానిటరీ పాలసీ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఇది ప్రైస్ స్టెబిలిటీని పెంచడం కోసం పనిచేస్తుంది. దాంట్లో రెపో రేటు, రివర్స్ రెపో రేటు మార్చడం, వీ డెసిషన్స్ అన్నీ కూడా అది తీసుకుంటుంది. ఆరుగురు సభ్యులు ఉంటారు. గవర్నర్, డిప్యూటీ గవర్నర్, ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్, ముగ్గురు ఎక్స్పర్ట్స్ ఉంటారన్నమాట. ఇది మానిటరీ పాలసీ యొక్క కంపోజిషన్. 6 మంది సభ్యులు ఉంటారు దీంట్లో. రెపో రేటు, ఈ డెసిషన్స్ అనేవి వీటినే పాలసీ డెసిషన్స్ అంటాము. మనం ఇందాకే ఫెడరల్ బ్యాంక్ ఎలాంటి పాలసీ డెసిషన్స్ తీసుకుంటుంది, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ పెంచుద్దా తగ్గిస్తుందా అన్నాం కదా, సేమ్ అది దీనికి వర్తిస్తుంది. ఇవాల్టి మెయిన్స్ క్వశ్చన్ వచ్చేసి, ఇరాన్ యుఎస్ఏ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది కదా, దానివల్ల ఇంపాక్ట్ మీద ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చెప్పండి అన్నది క్వశ్చన్. ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనుకున్నాం సెంట్రల్ బ్యాంక్స్ అవి ఏం చేస్తాయని, సో దాని గురించి. రెండవ క్వశ్చన్ వచ్చేసి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు జాయింట్ సిట్టింగ్ని అడ్రస్ చేస్తారు అన్న దాని గురించి. ఈ రెండు క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం.